జడశ్రవణ్ వర్సెస్ కొలికపూడి అసలు నిజాలు బట్ట బయలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత 4.5 ఏళ్లలో బటన్ నొక్కి సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయడం తప్ప మరే పని చేయలేదని విమర్శిస్తూ ఉంటారు. కానీ ఆ విమర్శల్లో ఎంతమాత్రం వాస్తవం లేదు. సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్లో చాలామంది దిగ్గజ విశ్లేషకుల్ని అంతర్జాతీయ మేధావుల్ని తయారు చేశారు. అలాగే రాజకీయ పార్టీల కండువాలు కప్పుకునేలా టీవీ ఛానళ్ల ప్రజెంటర్లను తీర్చిదిద్దిన ఘనత కూడా జగన్దే. ఎల్లో మీడియా యజమానులు దిగంబరంగా నాట్యం చేస్తున్నారంటే అదంతా వైఎస్ జగన్ గొప్పతనమే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడితే చాలు ఎల్లో మీడియానే ఏదో ఒక పదవి కట్టబెట్టి వినేవాళ్ళు చూసేవాళ్ళు అలసిపోయేలా స్టూడియోల్లో కూర్చోబెట్టుకోవడం గురించి గత 4 ఏళ్లుగా తెలిసిందే. వైఎస్ జగన్పై నిత్యం అవాకులు చవాకులు పేలుతూ దిగ్గజ మేధావులుగా జడ శ్రవణ్ కుమార్, కొలికపూడి శ్రీనివాసరావు గుర్తింపు పొందారు. వీరిలో జడ శ్రవణ్ కుమార్ జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడిగా, అలాగే ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా కొలికపూడి శ్రీనివాసరావు తమకు తాము సమాజ ఉద్ధారకులమని భావిస్తూ ఉంటారు. ఇంతకాలం జగన్ను తిట్టిపోసిన ఇద్దరు నేతల మధ్య ఇప్పుడు వార్కు తెరలేచింది. ఇద్దరూ దళిత నేతలే. ఇద్దరు నాయకులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను తమకిష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారనే విమర్శ ఉంది. అంబేద్కర్ను వాడుకోవడం తమ జన్మ హక్కుగా ఈ ఇద్దరు దళిత మేధావులు భావిస్తుంటారనే విమర్శ ఉంది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఇద్దరి మధ్య గొడవ ఎందుకో తెలియదు, కానీ సవాళ్లు విసురుకునే వరకు వెళ్ళింది. జడ శ్రవణ్ కుమార్ మరికొంత దూకుడు ప్రదర్శించి కొలికపూడి శ్రీనివాసరావును పేటీఎం కుక్క అని తీవ్రంగా తిట్టే వరకు వెళ్ళింది. అంతటితో ఆగలేదు. అమరావతిపై తనతో చర్చించేందుకు రావాలని కొలికపూడికి పరోక్షంగా జడ సవాల్ విసిరారు. ఈ సవాల్ను స్వీకరిస్తూ కొలికపూడి ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఏముందంటే, జడ శ్రవణ్ కుమార్కు సవాల్ నవంబర్ 25వ తేదీన హైదరాబాద్లో సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో నేను ఒక సమావేశం నిర్వహించాను. ఆ సమావేశంలో అమరావతిని ప్రారంభించిన నాయకుడే పూర్తి చేస్తాడు. ఆ సామర్థ్యం కేవలం చంద్రబాబు నాయుడికి ఉంది అని నేను చెప్పాను. జడ శ్రవణ్ కుమార్ ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ అమరావతి గురించి, చంద్రబాబు నాయుడు గురించి నేను మాట్లాడిన మాటలను తప్పుపడుతూ చంద్రబాబు అమరావతిని నాశనం చేశాడని, ఎవరైనా డిబేట్కి వస్తే నేను నిరూపిస్తా అని సవాల్ విసిరాడు. ఆ వీడియోలో మేము నిర్వహించిన సభను కూడా విమర్శించాడు. అయినప్పటికీ నేను మొదటి రోజు స్పందించలేదు. 2వ రోజు కూడా అదే యూట్యూబ్ ఛానల్లో మరోసారి అమరావతి గురించి తీవ్రమైన విమర్శలు చేశాడు. 2వ వీడియో చూసిన తర్వాత అతని సవాలను స్వీకరించి తేదీ, సమయం మరియు వేదిక నిర్ణయించమని ఫేస్బుక్ ద్వారా నేను స్పందించాను. ఈసారి మరింత తీవ్రమైన విమర్శలతో సవాలు చేస్తూ హైదరాబాద్లో సభ నిర్వహించిన వాళ్ళు పేటీఎం కుక్కలు అని సంబోధించాడు. హైదరాబాద్లో సభ నిర్వహించింది నేనే. ఆ సభ నిర్వహణకు సంబంధించిన పూర్తి బాధ్యత నాదే. అతని సవాలు స్వీకరించి ఫేస్బుక్లో స్పందించింది నేనే. జడ అడిగిన విధంగా డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు రాజధాని పరిధిలో తూళ్లూరులోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చర్చకు ఆహ్వానిస్తున్నాను. ఈ మొత్తం కార్యక్రమానికి జడ్జిగా దళిత మేధావి మాజీ జడ్జి రామకృష్ణ వ్యవహరిస్తారని కొలికపూడి అన్నారు. కొలికపూడి సవాల్ను జడ స్వీకరించి అక్కడికి వెళతారా లేదా అనేది ఇప్పుడు చర్చ. కేవలం జగన్ను తిట్టడం వల్ల ఇద్దరు నేతల్ని నిత్యం ఎల్లో ఛానళ్లలో చూపడంతో వాళ్లే ఇప్పుడు తాము పొలిటికల్ సెలబ్రిటీలుగా ఫీల్ అయి రచ్చరచ్చ చేస్తున్నారు. తాజాగా వీరిద్దరి మధ్య గొడవలు టీడీపీకి, ఎల్లో మీడియాకి తలనొప్పిగా తయారైంది. ఈ ఇద్దరు నేతల తీరు సమాజానికి గుణపాఠం అనే అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.